భద్రగిరి గ్రామంలో ఇరుగు పొరుగు ఇళ్లల్లో నివసించే రామయ్య శివయ్య బాల్యం నుంచి కలిసిమెలిసి మంచి స్నేహంతో ఉండేవారు. యుక్త వయస్కులైనటువంటి ఇద్దరికి ఒకే సంవత్సరంలో పెళ్లయింది. రామయ్య భార్య సరస్వతి, శివయ్య భార్య సుభద్ర. వీళ్లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. మరో రెండేళ్లు తిరిగేసరికి రామయ్యకు ఒక కూతురు, శివయ్యకు ఒక కొడుకు పుట్టారు. చూస్తుండగానే రమ నారాయణ అనే వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్లయ్యారు. రామయ్య కొద్దిగా చదువుకున్నవాడు, అందువల్ల గ్రామంలోని పిల్లలను చెరదీసి తమ ఇంటికి ఎదురుగా ఉన్న వేప చెట్టు కింద వీధి బడి పెట్టాడు. అతడి శిక్షణలో తమ పిల్లలు బుద్ధిమంతులై చదువు పట్ల శ్రద్ధ కనబరుస్తున్నారని గ్రామస్తులు గమనించారు. రామయ్యకు తమ చేతనైన సాయం చేసేవారు. వాళ్ళిచ్చే దాంతోనే రామయ్య కుటుంబం గడుస్తోంది. ఇక శివయ్యకు తాత తండ్రుల నుంచి సంక్రమించినటువంటి పొలం కొద్దిగా ఉందన్నమాటే గాని ఆలు మగలు రేయనక పగలనక కష్టపడిన ఫలసాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉండేది. శివయ్యకు వంశపారంపర్యంగా చేస్తున్న వైద్యం తెలుసు. దాపులనున్న అడవికి వెళ్లి మూలికలు సేకరించుకొని వచ్చి మందులు గుళికలు తయారు చేసి చిన్న చిన్న జబ్బులకు వైద్యం చేసేవాడు. అతనికి హస్తవాసి కలవాడనే పేరు కూడా ఉంది. ఉన్నవాళ్లు ఎంతో కొంత ముట్ట చెప్పేవారు, లేనివారిని అసలు అడిగేవాడు కాదు. మిత్రులిద్దరూ అప్పుడప్పుడు చెరువు కట్ట వద్ద కలుసుకొని కష్టసుఖాలను చెప్పుకునేవారు. అలా ఒకనాడు మాట్లాడుకుంటుండగా, రామయ్య నీకేం, బుద్ధిమంతుడైన కొడుకుని కన్నావు, పైగా వైద్యం నేర్చుకోమని పట్నం పంపేశావు. నేను ఆడపిల్ల తండ్రిని, నా బిడ్డ రమ బంగారు తల్లే గాని దేవుడెందుకో ఆమెను నల్లగా పుట్టించాడు, ఎంత ప్రయత్నించినా పెళ్లి సంబంధం కుదరడం లేదు అని బాధగా చెప్పాడు. బాధపడకు రామయ్య, రమకని ఒకడు పుట్టే ఉంటాడు, నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది అని ధైర్యం చెప్పాడు శివయ్య. మరునాడు గ్రామాధికారి మెట్లపై నుంచి జారి పడ్డాడని కబురు వస్తే శివయ్య ఆయనకు వైద్యం చేయడానికి వెళ్లాడు. సుభద్ర మూలికలు సేకరించడానికి ఒంటరిగా అడవికి బయలుదేరింది. అడవిలో కొంతసేపు మూలికలు సేకరించిన ఆమెకు నిన్న రాత్రి కురిసిన గాలివానకు కూలిపోయిన ఎండు రావి చెట్టు కనిపించింది. ఆమె దగ్గరకు వెళ్లి చూస్తే చెట్టు బోదెలో పూడుకుపోయి కొద్దిగా పైకి కనిపిస్తున్న అమ్మవారి విగ్రహం కనిపించింది. ఆమె మట్టిని తొలగించి విగ్రహాన్ని కడిగి అడవి పూలతో అలంకరించి చేతులెత్తి మొక్కుతూ, అమ్మా నువ్వు ఇక్కడున్న సంగతి ఇన్నాళ్లు తెలియకపోయింది, అడవికి వచ్చినప్పుడల్లా నీకు పూజ చేస్తాను, అందరినీ చల్లగా చూడు తల్లి అని ప్రార్థించి ఇంటి ముఖం పట్టింది. ఆ రోజంతా సుభద్ర కళ్ల ముందు కళకళలాడుతున్న అమ్మవారి విగ్రహమే కనిపించసాగింది. రాత్రి అమ్మవారిని తలుచుకునే నిద్రపోయింది. తెల్లవారుజామున ఆమె కలలో అమ్మవారు కనిపించి, సుభద్ర ఎన్నో ఏళ్లుగా పూజా పునస్కారాలు లేని నన్ను నీ పూజ సంతోషపరిచింది, నీకు రెండు వరాలు ఇస్తాను కోరుకో అంది. తల్లి నీకు తెలియనిదేముంది, మా పక్కింటి సరస్వతి కూతురు కారు నలుపు, ఆమెకు మంచి రంగు రూపం ఇచ్చి వివాహం జరగాలని ఆశీర్వదించు అంది సుభద్ర. మరి నీకేం కావాలో కోరుకో అంది అమ్మవారు. మాకు నీ అనుగ్రహం చాలు తల్లి అంది సుభద్ర. సరే, అడవిలో నా విగ్రహానికి ఉత్తర దిశగా పసుపు పూలు పూసిన మిన్నేటి పొన్నగంటి పాలతీగ కనిపిస్తుంది, ఆ తీగ వేరును అరగదీసి పాలలో కలిపి రమకు 5 రోజులు తాగించు, నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అంతర్ధానమైంది అమ్మవారు. ఉలిక్కిబడి లేచిన సుభద్ర అమ్మవారిని మొక్కుకొని కల గురించి భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి అడవికి వెళ్లి అమ్మవారు చెప్పిన వేరును తెచ్చి అరగదీసి పాలలో కలిపి రామయ్య కూతురు రమకు తాగమని ఇచ్చారు. ఆ విధంగా 5 రోజులు ఇచ్చేసరికి రమ కారు నలుపు రంగు మెల్లమెల్లగా తగ్గి 6వ రోజుకు పసుపచ్చ రంగు వచ్చింది. రమ ఆకర్షణీయమైన ముఖ వచ్చస్సుతో అందమైన యువతిగా మారిపోయింది. ఆమె తల్లిదండ్రుల ఆనందానికి ఎల్లలు లేకుండా పోయింది. సరస్వతి ఆనంద బాష్పాలతో కృతజ్ఞతాపూర్వకంగా సుభద్ర చేతులు పట్టుకుంది. అంతా అమ్మవారి దయ అంది సుభద్ర. రమ అందగత్తిగా మారిన విషయం తెలిసి తెలియగానే పలువురు యువకులు ఆమెను పెళ్లాడడానికి పోటీ పడసాగారు. దాపులనున్న పట్టణంలో పేరుమోసిన వ్యాపారి ధనగుప్తుడు ఆమెకు 1000 వరహాలు ఎదురిచ్చి కోడలుగా చేసుకుంటానని కబురు పంపాడు. రామయ్య ఆలోచనలో పడ్డాడు. ఆ సంగతి గ్రహించిన రమ, నన్ను చేసుకోవడానికి పట్నంలో ఉన్న నారాయణ ఇష్టపడతాడేమో అడుగు అంది. రామయ్య ముఖం చిట్లింది. 1000 వరహాలు మాటలా అన్నాడు.
నాకు ఈ రూపం రావడానికి కారణం సుభద్రాత్తయ్య. డబ్బుకు ఆశపడి ఆ సంగతి మరిచిపోకూడదు కదా అంది రమ. ఆ మాటకు గతుక్కుమన్న రామయ్య, కన్నబిడ్డవైనా నా కళ్ళు తెరిపించవు తల్లి అంటూ రమ తలనిమిరాడు ఆప్యాయంగా. నారాయణ సమ్మతించడంతో తల్లిదండ్రులు పరమానందం చెందారు. మరుసటి ముహూర్తంలోనే రాములవారి గుడిలో నారాయణ రమల పెళ్లి నిరాడంబరంగా జరిగింది. మరికొన్నాళ్లకు గ్రామంలో చిన్న వైద్యశాల పాఠశాల ఏర్పాటు చేసుకుని నారాయణ రమ కలిసి నడపసాగారు. తమ పిల్లలు వృద్ధిలోకి రావటం చూసి మిత్రులిద్దరూ ఆనందిస్తూ అంతా అమ్మవారి వరప్రభావం అనుకుంటూ శేష జీవితాన్ని హాయిగా గడిపారు.